హాయ్ స్టూడెంట్స్, 6th చాప్టర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. దీంట్లో డెఫినేషను, ఎగ్జాంపుల్స్, కండిషన్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ నేర్చుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ చూసే ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ గురించి తెలుస్తాం. మోషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక బాడీ మోషన్లో ఉంది అంటే అది కదులుతున్నట్లు. అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏదైనా ఒక పార్టికల్ లైన్లో కానీ ఒక కర్వ్గా కానీ రొటేట్ అవుతూ కదులుతూ ఉంటే ఆ మోషన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. ఏదైనా ఒక పార్టికల్ స్ట్రైట్ లైన్గా వెళుతుంటే దాన్ని లీనియర్ మోషన్ అంటాం. మనం ఫ్యాన్, ఎలక్ట్రికల్ ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంటుంది, సో అది తిరిగే మోషన్ని రొటేటరీ మోషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక పీరియాడిక్ మోషన్ అని చెప్తాం. పీరియాడిక్ మోషన్ అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్లో మూవ్ అయ్యే బాడీ పీరియాడిక్ మోషన్లో ఉంది అని చెప్తామన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ని నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, సింపుల్ హార్మోనిక్ మోషన్ని SHM అని నోట్ చేస్తాము. SHM ఈజ్ ద మోషన్ ఆఫ్ యూర్ బాడీ సచ్ దట్ ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే యాక్సలరేషన్ అనేది ఫిక్స్డ్ పాయింట్ వైపు ఉంటుంది అండ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ దట్ పాయింట్. అంటే యాక్సలరేషను, డిస్ప్లేస్మెంట్ రెండు ఒకదానికొకటి ప్రపోర్షనల్గా ఉంటాయి. యాక్సలరేషన్ ఎప్పుడు మెయిన్ పొజిషన్ వైపుకి ఉంటుంది. ఇది డెఫినేషన్. ఎగ్జాంపుల్స్, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఆసిలేషన్స్ ఆఫ్ సింపుల్ పెండులం. మనం సింపుల్ పెండులం తీసుకున్నాం అనుకోండి, ఒక మెటల్ బాబ్ని మనం ల్యాబ్లో చూస్తుంటాం. బాబ్ని థ్రెడ్కి వేలాడేసి ఒక ఫిక్స్డ్ మనకి ఒక ఫిక్స్డ్ పొజిషన్కి వేలాడతీస్తూ ఉంటాం. దీన్ని మనం సింపుల్ పెండులం అంటాం. దాని యొక్క ఆసిలేషన్స్ ఈ విధంగా ఉంటాయి, ముందుకి వెనక్కి. ఇది ఒక ఎగ్జాంపుల్. సెకండ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, మోషన్ ఆఫ్ ఎ బాల్ ఆన్ ఏ కాన్కేవ్ సర్ఫేస్. సో ఒక కాన్కేవ్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, కాన్కేవ్ సర్ఫేస్లో మనం ఒక బాల్ని పెట్టినప్పుడు ఇక్కడి నుంచి డ్రాప్ చేస్తే ఏమవుతుంది, బాల్ మనకి ఇలా ముందుకి వెనక్కి రొటేట్ అవుతూ ఉంటుంది. దీన్ని, ఈ మోషన్ని కూడా మనం సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, మోషన్ ఆఫ్ ప్రాంగ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్. మనం ల్యాబ్లో ట్యూనింగ్ ఫోర్క్స్ చూస్తుంటాం. రబ్బర్ కార్క్ కొట్టినప్పుడు ఆ ట్యూనింగ్ ఫోర్క్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో అలా వైబ్రేషన్స్, ట్యూనింగ్ ఫోర్క్ చేసే వైబ్రేషన్స్ మనం సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వైబ్రేషన్స్ ఆఫ్ ఏ వయలిన్ స్ట్రింగ్. సో వయలిన్లో మనం స్ట్రింగ్స్ చూస్తుంటాం. ఒక స్ట్రింగ్ని మనం కదిలించామనుకోండి, ఆ స్ట్రింగ్స్ అనేవి మనకి పీరియాడిక్ మోషన్లో కదులుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఫ్లోట్ ఆన్ వాటర్ వేవ్స్. సో మనం వాటర్ వేవ్ మీద ఒక బెలూన్ని ఏదైనా ఊది వాటర్ వేవ్స్ మీద వదిలామనుకోండి, ఆ బెలూన్ ఎలా కదులుతుంది? సో ఇలా కిందకు వస్తుంది, మిమ్మల్ని పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. సో ఈ యొక్క మోషన్ని కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్, కండిషన్స్ ఆఫ్ SHM. ఫస్ట్ కండిషన్ చూడండి, మోషన్ షుడ్ బి పీరియాడిక్. సో ఇందాక పీరియాడిక్ మోషన్ అంటే ఆల్రెడీ మనం చూసాం. పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి? సో ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఏదైనా ఒక బాడీ ఈక్వల్ ఇంటర్వెల్స్లో మూవ్ అయితే అది పీరియాడిక్ మోషన్లో ఉన్నట్లు. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ద బాడీ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఇట్స్ మెయిన్ పొజిషన్. ఇక్కడ మనం ఆసిలేషన్స్ ఆఫ్ సింపుల్ పెండులం సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాము. ఇక్కడ చూద్దాం. సో పెండులము మనకి ఇది కదలకుండా ఉన్నప్పుడు అది మెయిన్ పొజిషన్ అనుకుంటాం. సో ఒకవైపుకి లాగి వదులుతాం, అదేం చేస్తుంది? ఆసిలేషన్స్ చేస్తుంది. ఓకే, సో మన సెకండ్ కండిషన్ చూడండి, ద బాడీ షుడ్ మూవ్ టు అండ్ ఫ్రో అబౌట్ మెయిన్ పొజిషన్. సో ఇక్కడ సింపుల్ పెండులం ఎలా మూవ్ అవుతుంది? మెయిన్ పొజిషన్కి ఒకసారి ఇట్లా ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చి ఇటు వెళ్తుంది. అంటే ముందుకి వెనక్కి, మెయిన్ పొజిషన్కి ముందుకి వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది, టు అండ్ ఫ్రో కదులుతుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్, ఏ రెస్టోరింగ్ ఫోర్స్ డైరెక్టెడ్
టువర్డ్స్ మెయిన్ పొజిషన్ మస్ట్ యాక్ట్ ఆన్ ద బాడీ. సో రెస్టోరింగ్ ఫోర్స్ అంటే బాడీ ఇట్లా ముందుకు వెళ్ళినప్పుడు వెనక్కి తీసుకొచ్చే ఫోర్స్ని రెస్టోరింగ్ ఫోర్స్ అంటారు. సో ఆ రెస్టోరింగ్ ఫోర్స్ ఏం చేస్తుంది? డైరెక్టెడ్ టువర్డ్స్ మెయిన్ పొజిషన్. ఆ రెస్టోరింగ్ ఫోర్స్ అనేది బాడీని ఎప్పుడు వెనక్కి మెయిన్ పొజిషన్ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఫోర్త్ కండిషన్, యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ షుడ్ ఆల్వేస్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ద మెయిన్ పొజిషన్. అంటే ఇక్కడ చూడండి, యాక్సలరేషన్. సో బాడీ ఇటు వెళ్తే అది డిస్ప్లేస్ అయినట్లు. సో బాడీ ఇటు వెళ్తే అది డిస్ప్లేస్ అవుతుందమ్మా. సో వెనక్కి వచ్చేటప్పుడు సో దాని యొక్క యాక్సలరేషన్ అంటే అది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇలా దూరంగా మెయిన్ పొజిషన్కి దూరంగా వెళ్తే అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ని చేరుకున్నట్టు. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర అది యాక్సలరేషన్ గెయిన్ చేసుకుంటుంది. సో ఆ యాక్సలరేషన్తో అది ఎటువైపు వస్తుంది? మెయిన్ పొజిషన్ వైపుకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కండిషన్, యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ షుడ్ బి ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. అంటే డిస్ప్లేస్మెంట్, సో బాడీ మనకి మెయిన్ పొజిషన్ అటు వెళ్తున్నప్పుడు డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది, వెనక్కి వచ్చేటప్పుడు యాక్సలరేషన్ టువర్డ్స్ ద మెయిన్ పొజిషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం కండిషన్ చూస్తే యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ షుడ్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, ఎంత డిస్ప్లేస్ అయితే అంత అది యాక్సలరేషన్ని గెయిన్ చేసుకుంటుంది. యాక్సలరేషను డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్ని ఏతో రిప్రజెంట్ చేస్తామో డిస్ప్లేస్మెంట్ని వైతో రిప్రజెంట్ చేస్తాము. రెండు ఒకదానికొకటి ప్రపోర్షనల్గా ఉంటాయి. నెక్స్ట్ కండిషన్, యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ షుడ్ ఆల్వేస్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇటువైపు వెళ్తే మన బాడీ మెయిన్ పొజిషన్ నుంచి అది డిస్ప్లేస్ అయినట్లు, వెనక్కి వస్తే అది యాక్సలరేషన్ గెయిన్ చేసుకొని మెయిన్ పొజిషన్ వైపుకి వస్తున్నట్లు. రెండు ఒకదానికొకటి ప్రపోర్షనల్గా ఉంటాయి. ఎక్కువ డిస్ప్లేస్ అయితే ఎక్కువ యాక్సలరేషన్ని గెయిన్ చేసుకుంటుంది. సో ప్రపోర్షనల్గా ఉంటాయి రెండు, ఒకదానికొకటి ఆపోజిట్గా కూడా ఉంటాయి. ఇవి సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క కండిషన్స్.